హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సలార్ సినిమా డే టూ కలెక్షన్స్ అయితే మాత్రం బయటకు వచ్చాయని చెప్పచ్చు. ఇంతకీ ట్రేడ్ ఎక్స్పోర్ట్ చేసిన కలెక్షన్స్ ఏంటి, ఇంతకీ ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది డే టూనా, ఇంకెంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఏమైనా అవుతుంది హిట్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఎవరైనా కొత్తగా విషయాలైతే ఛానల్ని కంటెంట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ వీడియోని పక్కా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు. ఇక మనం వీడియోని స్టార్ట్ చేస్తే డే టూ అయితే మాత్రం డే వన్కి మించిపోయేటట్టు కాకపోయినా డే టూ అయితే మాత్రం బాగానే పర్ఫామ్ చేసినట్టు ఇక ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసిన లెక్కల విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజామ్లో డే టూ వచ్చేసి దాదాపు 15 కోట్ల వరకు షేర్ వచ్చిందని ట్రేడ్ అయితే చెప్తుంది. ఇలా వస్తే మాత్రం ఒక మంచి హోల్డ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక సీడెడ్లో అయితే మాత్రం 2.5 కోట్ల వరకు షేర్ వచ్చిందంట డే టూ, ఇది కూడా ఒక మంచి హోల్డ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే మాత్రం ఆంధ్ర మొత్తం మీద కూడా 30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక నెక్స్ట్ ఓవర్సీస్ అయితే మాత్రం ఓవర్సీస్ మొత్తం మీద 25 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లయితే ట్రేడ్ అయితే చెప్తుంది. నెక్స్ట్ ఇంకా హిందీ పరంగా వచ్చేసి హిందీలో డే వన్ కంటే డే టూ మించిపోతూ డే టూ వచ్చేసి దాదాపు 30 కోట్ల వరకు వచ్చినట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా తమిళనాడు అండ్ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకొని ఒక 12 కోట్ల వరకు అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ విధంగా డే టూ కూడా ఒక మంచి కలెక్షన్స్ రిపోర్ట్ని అయితే తెచ్చుకుంటున్నట్టు ట్రేడ్ అయితే మాత్రం చెప్తుంది ట్రేడ్ లెక్కల ప్రకారం. ఓవరాల్ డే టూ కలెక్షన్స్ విషయానికి వస్తే మాత్రం డే వన్ వచ్చేసి 178 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక డే టూ అయితే మాత్రం దాదాపు 110 కోట్ల వరకు గ్రాస్ అయితే వస్తుందంట. ఇదైతే మాత్రం ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసిన లెక్కలు మాత్రమే. డే టూ వచ్చేసి 110 కోట్లు అయితే కలెక్ట్ చేసినట్లయితే మనకి మాత్రం సో ట్రేడ్ నుంచి అయితే మాత్రం మాటలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. అలా అయితే డే వన్ 178 కోట్లు, ఇక డే టూ వచ్చేసి ఒక 110 కోట్లు అనమాట. ఇక దాదాపు ఈ సినిమా ఇంకొక 500 కోట్లు గ్రాస్ కనుక వస్తే ఈ సినిమా అయితే మాత్రం హిట్ అవుతుంది. ఇక రేపు సండే వచ్చే కలెక్షన్స్ తోటి బ్రేక్ ఈవెన్ దగ్గరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సండే డే వన్కి ఈక్వల్గా కలెక్ట్ చేసేటటువంటి ఛాన్స్లు అయితే ఉన్నాయి, ఎందుకంటే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అండ్ రేపు సండే కూడా మంచి బుకింగ్స్ కావడంతో సండే కూడా ఇంకో 170 కోట్ల వరకు గ్రాస్ వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది అనమాట. ఇలా అయితే మాత్రం సలార్ మూవీ నెక్స్ట్ వెనస్డే ఆర్ అలాగే నెక్స్ట్ టాస్ డే లోపు ఈ సినిమా అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యేటట్టు కనిపిస్తుంది అనమాట. మరి లాంగ్ రన్లో ఈ సినిమా 1000 కోట్లు మించిపోయేటట్టే కనిపిస్తుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కొంత కామెంట్ చేయండి. ఓవరాల్గా డే టూ అయితే మాత్రం దాదాపు 110 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని ట్రేడ్ అయితే మాత్రం అంచనా వేసింది. మరి చూడాలి డే టూ కలెక్షన్స్ ఎంత వస్తాయో. మరి ఇదనమాట ఓవరాల్గా ఈ వీడియో అయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియో తర్వాత కలుద్దాం.